అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు ఓ మహాప్రాజ్ఞ నాకు తెలిసినంతలో భూమి యొక్క గుణాలు చెబుతున్నాను నువ్వు శాస్త్రదృష్టితోనూ బాగా ఆలోచించి తెలుసుకో ప్రపంచంలోని భూతాలు చరాలు అచరాలు అని రెండు రకాలు చరాలు అచరాలు చరాలలో మళ్ళీ అండజాలు స్వేదజాలు జరాయుజాలు అని మూడు రకాలు ఉన్నాయి ఈ చరాలలో జరాయుజాలు శ్రేష్టమైనవి ఈ జరాయుజాలలో మనుష్యులు పశువులు ఉత్తమమైనవి ఇవి చాలా వేర్వేరే ఆకారాలు చాలా చాలా ఆకారాలు ఉంటాయి చెప్పలేని ఆకారాలు వీటిలో పద్నాలుగు భేదాలు ఉన్నాయి అని వేదం చెప్పింది ఈ జరాయుజాల మీదనే యజ్ఞాలు ఆధారపడి ఉన్నాయి గ్రామాలలోని జరాయుజాల్లో మానవులు శ్రేష్ఠులు అడవులలోని జరాయుజాల్లో సింహాలు శ్రేష్ఠాలు అవి భూతానాం అన్యోన్యేనోప జీవనం అన్ని ప్రాణుల జీవితము పరస్పర సహకారంతోనే సాగుతూ ఉంటుంది ఉద్భిజాలే స్థావరాలే ఉన్నాయి వాటిలో ఐదు జాతులు ఉన్నాయి అవి వృక్షాలు పొదలు లతలు వల్లులు వెదళ్ళు వీటిని తృణజాతులు అని కూడా అంటారు ఈ స్థావరాలు జంగమాలు మొత్తం పంతొమ్మిది వీటిని పంచభూతాలు కలిపితే వీటికి ఇరవై నాలుగు గాయత్రీ మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి అలాగే వీటికి కూడా గాయత్రి అని పేరుంది ఓ రాజా సకల గుణాలతో నిండి పుణ్యప్రదమైనటువంటి ఈ గాయత్రిని తెలుసుకున్న వారు ఎప్పుడూ నష్టపోరు ఇంతకుముందు చెప్పిన పద్నాలుగు జరాయుజాల్లో పశుజాతులు ఏడున్నాయి అడవులలో పశుజాతులు ఏడున్నాయి అవి సింహాలు పెద్ద పులులు అడవి పందులు అడవి దొన్నలు అడవి ఏనుగులు బల్లూకాలు కోతులు ఇవి అడవిలో నివసిస్తాయి ఇక ఆవులు మేకలు గొర్రెలు మనుష్యులు గొర్రాలు మాకు ఇష్టమైనటువంటిది గాడిదలు మరి కంచె గాడిదలు అనేవి గ్రామంలో నివసిస్తాయి అలా అడవుల్లో ఏడు గ్రామంలో ఏడు ఉన్నాయి మొత్తం పద్నాలుగు ఇవన్నీ భూమి మీదనే పుడతాయి భూమి మీదనే నశిస్తాయి భూమే అన్నిటికీ స్థానమై ఉంది ఆశ్రమై ఉంది గతి అయి ఉంది ఈ భూమి ఎవడి రక్షణలో ఉంటుందో ఎవడి పాలనలో ఉంటుందో అతడి ఆధీనంలోనే స్థావర జంగమాలన్నీ ఉంటాయి మనం స్థావర జంగమాలు అని అంటామే ఇవే ఇవంతా చాలామందికి తెలీదు స్థావర జంగమాలంతా బతికాయ నీకు అని అంటే ఇదే అర్థం ఇంతవరకు చెప్పుకొని వచ్చింది రాజులకు ఈ భూమి మీద ఆసక్తి సహజంగా ఎక్కువగా ఉంటుంది కనుక దానికోసం వారు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు అన్నాడు సంజయుడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నవ ఐదవ అధ్యాయం ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు ఓ సంజయ ఈ భూమిని ఆశ్రయించి ఉండే నదులు పర్వతాలు దేశాలు మొదలైన వాటి గురించి చెప్పు భూమి ప్రమాణం నీకు తెలుసు కదా వాటన్నిటి గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు సంజయుడిలా చెప్పాడు ఓ మహారాజా ఈ భూమి మీద వస్తువులన్నీ పంచభూతాల స్వరూపాలే అందుకే పండితులు వాటికి సమములు అని పేరు పెట్టారు ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అనే ఈ ఐదు మహాభూతాలు

భూమేరే గుణాక ప్రోక్తాక ఋషిభిస్తత్వేదిభి ఋషిభిస్తత్వేదిభి ఓ మహారాజా ఈ భూమికి శబ్దం రస స్పర్శ రూపం గంధం అనే ఐదు గుణాలు ఉన్నాయి ఆకాశానికి శబ్దం ఒకటే గుణం వాయువుకు శబ్ద స్పర్శలు అనేటువంటి రెండు గుణాలు ఉన్నాయి అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు అనే మూడు గుణాలు ఉన్నాయి జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు అనే నాలుగు గుణాలు ఉన్నాయి భూమికి గంధంతో కలిపి ఈ ఐదు గుణాలు ఉన్నాయి భూమికి ఈ ఐదు గుణాలు ఐదు మహాభూతాలను ఆశ్రయించి ఉన్నాయి వీటిని ఆశ్రయించుకునే ప్రాణులన్నీ జీవిస్తూ ఉన్నాయి ఈ ఐదు గుణాలు సామ్యావస్థలో అంటే సమత్వంతో ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి కలవకుండా ఉంటాయి విషమావస్థలో అంటే విరుద్ధావస్థలో ఉన్నప్పుడే పరస్పరం కలుస్తాయి ఈ విషమావస్థలోనే ప్రాణులకు సంబంధం కలుగుతుంది ఈ పంచభూతాలు భూమి మొదలు ఆకాశం వరకు అన్నీ లయమైపోతాయి ఆకాశం నుండి భూమి వరకు పుడుతూ ఉంటాయి వీటి రూపాలు ఈశ్వర నిర్మితాలే ఉన్నాయి అందుచేత వీటిని కొలవలేము అంటే వీటి ప్రమాణాన్ని కూడా మనం చెప్పలేం అక్కడక్కడ వేరువేరు లోకాలలో పంచభౌతిక ధాతువులు కనిపిస్తున్నాయి కదా మనుష్యులు తార్కికంగా ప్రమాణాలను చెబుతూ ఉంటారు కదా అచింత్యాలైనటువంటి అంటే ఆ భావాలన్నీ తర్కంతో సాధించలేము మనం అవి ప్రకృతికి మించినవై ఉన్నాయి కాబట్టి మనం అట్లా సాధించడానికి వీల్లేదవి అందుకే అచింత్యాలే ఉన్నాయి కూడా ఓ మహారాజా సుదర్శన ద్వీపం గురించి చెబుతున్నాను విను ఈ ద్వీపం చక్రంలాగా గుండ్రంగా ఉంటుంది ఇది నదీ జలాలతో నిండి ఉంది మేఘాల వంటి పర్వతాలలో నిండి ఉంది వివిధ పురాలతోనూ గ్రామాలతోనూ నగరాలతోనూ నిండి ఉంది పుష్పఫలాలతోనూ నిండిన చెట్లతో ఉంది ధనధాన్యాలతో నిండుగా ఉంది దీని చుట్టూ లవణ సముద్రం ఉంది మానవుడు తన ముఖాన్ని అదంలో చూసుకున్నట్లుగా సుదర్శన ద్వీపం చంద్రమండలంలో కనిపిస్తూ ఉంటుంది ఈ ద్వీపంలో రెండు భాగాలు రావి చెట్లుగా కనిపిస్తున్నాయి రెండు భాగాలు కుందెళ్ళులాగా కనిపిస్తున్నాయి వాటి చుట్టూరా అన్ని ఔషధాలు ఉన్నాయి మిగిలిన భాగాలన్నీ నీటిలో మునిగిపోయి ఉన్నాయి ఇవిగాక మిగిలినదంతా భూమిగా ఉంది దాని గురించి సూక్ష్మంగా చెబుతున్నాను విను అన్నాడు సంజయుడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ ఆరవ అధ్యాయం సంజయుడి మాటలు విని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు ఓ బుద్ధిమంతుడా సుదర్శన ద్వీపం గురించి సంక్షిప్తంగా చెప్పావు అలా కాకుండా నాకు పూర్తిగా చెప్పవయ్యా ఓ సంజయ ఈ చంద్రుడిలో కుందేలు చిక్కనంతో భూమి ఉంది కదా కుందేలు చిహ్నంతో ఉంది భూమి అది ఎంత ఉన్నది దాని అవకాశం ఎంత అన్నాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు సుదర్శన ద్వీపంలో తూర్పు నుండి పడమట వరకు ఆరు వర్ష పర్వతాలు ఉన్నాయి అవి తూర్పు పశ్చిమ సముద్రాల్లోకి చుచ్చుకొనిపోయి ఉన్నాయి హిమవంతము హేమకూటము నిషధము వైడూర్యమణిమయమైనటువంటి నీలగిరి చంద్రుని వంటి తెల్లగా ఉన్నటువంటి శ్వేతగిరి సకల ధాతువులతో ఉన్నటువంటి శృంగవంతము ఈ ఆరు పర్వతాలు సిద్ధులకు చారుణులకు నివాసులై ఉన్నాయి ఈ వర్ష పర్వతాల మధ్య ప్రదేశం వేల యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది అక్కడ ఎన్నో భూఖండాలు ఉన్నాయి వాటిని వర్షాలు అంటారు వాటిలో ఎన్నో పుణ్యప్రదేశాలు ఉన్నాయి ఈ వర్షాలలో ఎన్నో జాతుల వారు నివసిస్తున్నారు వీటిలో భారత వర్షం ఒకటి వీటి తర్వాత హిమాలయాలకు ఉత్తరంగా హైమవత వర్షం ఉంది హేమకూటం దాటాక హరివర్షం ఉంది నీలగిరికి దక్షిణంగాను నిషద పర్వతానికి ఉత్తరంగాను తూర్పు నుండి పడమట వైపుగా మాల్యవంతం అనే పర్వతం ఉంది దాని తర్వాత గంధమాదన పర్వతం ఉంది ఈ రెండు పర్వతాల మధ్య దేశంలో బంగారుమయమనేటువంటి మేరు పర్వతం గుండ్రంగా ఉంది ఈ పర్వతం లేత సూర్యుడిలాగా పొగలేని అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది మేరుపర్వతం ఎత్తు ఎనభై నాలుగు వేల యోజనాలు ఇది భూమిలోకి కూడా అంతే లోతు వ్యాపించి ఉంటుంది పైన క్రింద అన్ని ప్రక్కల కూడా మేరుపర్వతం అంతే వ్యాపించి ఉంది దీని పార్శ్వాలలోనే నాలుగు ఈ నాలుగు ద్వీపాలు ఉన్నాయి ఓ భారత వాటి పేర్లు భద్రాశ్వ కేతుమాల జంబూ ద్వీప ఉత్తర కురుద్వీపాలు ఈ ఉత్తర కురుద్వీపంలో పుణ్యాత్మను నివసిస్తూ ఉంటారు ఒకప్పుడు సుపర్ణుడి కొడుకైనటువంటి సుముఖుడు మేరుపర్వతం మీద ఉన్న బంగారు కాకులను చూశాడు ఈ మేరుపర్వతం మీద పక్షులలో ఉత్తమ మధ్యమ అధమ భేదం తెలియదు అందుచేత నేను ఈ పర్వతాన్ని విడిచిపెడుతున్నాను అని అక్కడి నుంచి సుముఖుడు వెళ్ళిపోయాడు గ్రహాలలో శ్రేష్ఠుడైనటువంటి సూర్యుడు నక్షత్రాల్లో సహా చంద్రుడు వాయువు ఎల్లప్పుడూ మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు ఆ పర్వతం దివ్యమైన పుష్ప ఫలాలతో సమృద్ధిగా ఉంటుంది బంగారు భవనాలతో నిండి ఉంటుంది ఆ పర్వతంపై దేవతలు గంధర్వులు రాక్షసులు అసురులు అప్సరసులు ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు అక్కడ బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు అందరూ భూరి దక్షిణలతో అనేక యజ్ఞాలు చేస్తూ ఉంటారు తుంబురుడు నారదుడు విశ్వవసువు హాహా ఊహు మొదలైనటువంటి గంధర్వులు దేవతల వద్దకు వెళ్ళి అనేక స్తోత్రాలు చేస్తూ ఉంటారు ప్రతి పర్వకాలంలోనూ మహాత్ములైన సప్తర్షులు కశ్యప ప్రజాపతి మేరుపర్వతం వద్దకు వస్తారు ఓ రాజా నీకు శుభం జరుగుగాక రాజా ఆ మేరుపర్వత శిఖరం మీదనే శుక్రాచార్యుడు రాక్షసులతో నివసిస్తూ ఉంటాడు ఈ రత్నాలు ఈ రత్న పర్వతాలన్నీ ఆయనవే ఈ మేరుపర్వత సంపదలో నాలుగో భాగాన్ని కుబేరుడు పొందుతాడు దానిలో పదహారవ వంతును కుబేరుడు మనుష్యులకు ఇస్తాడు మేరు పర్వతానికి ఉత్తర దిక్కున శిలా సమూహాల నుండి పుట్టిన కరణికార వనం ఉంది అది అందంగా ఉంటుంది అది అన్ని ఋతువుల్లోనూ పుష్పాలతో నిండుగా ఉంటుంది ఈ కరణికార వనంలో శివుడు పొడవైన గన్నేరు పూలదండను ధరించి ఉమాదేవితో ఆనందంగా విహరిస్తూ ఉంటాడు ముగ్గురు సూర్యులు ఒకేసారి ఉదయించినట్లుగా తన మూడు నేత్రాల నుండి తేజస్సును ప్రసరిస్తూ ఉంటాడు ఆ శివుడిని తపస్సులు సిద్ధులు సువ్రతులు సత్యవాదులు మాత్రమే దర్శిస్తారు దుష్టులు ఎప్పుడు దర్శించలేరు ఈ మేరు పర్వత శిఖరం నుండి గంగానది ప్రవహించి చంద్రకొండంలో పడుతుంది అది పిడుగులాగా శబ్దం చేస్తూ ఆ ప్రవాహం పాల వంటి తెల్లని ధారలతో పరిమితి లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది తీవ్రమైన వేగంతో ఎగిసి పడుతున్నట్లుగా ఉన్న ఆ గంగ చంద్రకుండంలో పడుతుంది దానిని పుణ్యాత్ములే సేవిస్తారు చంద్రస్థలం అంటారు దాన్ని సాగరంలాగా ఉండేటువంటి ఆ చంద్రకుండం గంగవలనే పుట్టింది అది పుణ్యప్రదం ఆ కుండాన్ని పర్వతాలు కూడా ధరించలేకపోయాయి అప్పుడు శంకరుడు లక్ష సంవత్సరాలు తన శిరస్సు మీద ధరించాడు మేరు పర్వతానికి పశ్చిమాన కేతుమాల ద్వీపం ఉంది అక్కడే నందనవనం లాంటి పెద్ద పెద్ద జంబూ ఖండం ఉంది అక్కడ నివసించే వారికి పదివేల సంవత్సరాల ఆయుస్సు ఉంటుంది అక్కడ పురుషులు బంగారు రంగు గల శరీరాన్ని కలిగి ఉంటారు స్త్రీలు అప్సరసల్లాగా ఉంటారు వారికి రోగం ఉండదు దుఃఖం ఉండదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు అక్కడి వారికి బంగారు కాంతి గల పిల్లలు పుడతారు గంధమాదన శిఖరాల మీద యక్షాధిపతి అయినటువంటి కుబేరుడు రాక్షసులతో అప్సరసలతో కలిసి ఆనందిస్తూ ఉంటాడు ఆ గంధమాదన పర్వతం యొక్క పాదభాగంలో నీటి బుడగల వంటి పాషాణాలు ఎన్నో ఉన్నాయి అక్కడి వారికి పదకొండు వేల సంవత్సరాలు ఆయుస్సు ఉంటుంది అక్కడ పురుషులు మహాబలవంతులు తేజస్సులు శ్రీలంతా పద్మపత్రాల వంటి తేజస్సుతో చూడటానికి చక్కగా ఉంటారు ఇక నీలపర్వతానికి ఉత్తరాన శ్వేతవర్షము శ్వేతవర్షానికి ఉత్తరాన హిరణ్యక వర్షము ఉన్నాయి దాని తర్వాత ఐరావత వర్షం ఉంది అక్కడ ఎన్నో గ్రామాలు ఉన్నాయి దక్షిణంలో భారతవర్షము ఉత్తరాన ఐరావత వర్షము ఉన్నాయి ఈ రెండు ధనస్సు యొక్క రెండు కొనలలాగా ఉంటాయి ఈ వర్షాల మధ్య శ్వేత హిరణ్యక ఇలావ్రత హరివర్ష హైమావతాలు అనేటువంటి ఐదు వర్షాలు ఉన్నాయి వీటి మధ్యలో ఇలావృత వర్షం ఉంది భారతవర్షం నుండి ఈ వర్షాలన్నీ ఆయుస్సులో ఆరోగ్యంలో ధర్మంలో అర్థంలో కామములో ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి మహారాజా ఈ వర్షాలన్నిటిలో ప్రజలు ఎంతో స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు ఇలా ఈ భూమి అంతా పర్వతాలతో నిండి ఉంది విశాలమైన హేమకూట పర్వతమే కైలాసమని ప్రసిద్ధి చెందింది అక్కడ కుబేరుడు గుహ్యకులతో కలిసి ఆనందంగా నివసిస్తూ ఉంటాడు కైలాసానికి ఉత్తరంలో మైనాక పర్వతం ఉంది దానికి ఉత్తరంగా హిరణ్య శురంగం ఉంది అది మణిమయమైన మహాపర్వతం హిరణ్య శృంగానికి పక్కనే దివ్యమైనది అందమైనదైనటువంటి బిందు సరోవరం ఉంది అది విశాలంగా ఉంటుంది బంగారం రంగు ఇసుకతో నిండి ఉంటుంది పూర్వం ఇక్కడే భగీరథుడు గంగాదేవి కోసం ఎన్నో సంవత్సరాలు తపస్ చేశాడు ఈ బిందు సరోవరంలోనే మణిమయాలు అయినటువంటి ఉన్నాయి బంగారు భవనాలు ఉన్నాయి అక్కడ ఇంద్రుడు యజ్ఞాలు చేసి సిద్ధిని పొందాడు ఇక్కడే అన్ని వైపులా ప్రపంచవాసులంతా సనాతనుడు సృష్టికర్త భూతపతి అయిన శివుణ్ణి అర్చిస్తారు నరనారాయణులు బ్రహ్మ మనువు శివుడు అనేటువంటి ఐదుగురు ఇక్కడే ఉన్నారు గంగానది మొదట బ్రహ్మలోకం నుండి దిగి తర్వాత బిందు సరోవరంలో నిలిచింది ఇక్కడి నుంచే గంగ ఏడు ధారలుగా ప్రవహించింది సార ఒకటి నలిని మూడు సరస్వతి జంబూ నది సీత గంగ సింధు అనే ఏడు నదులుగా ప్రవహించింది ఈ ఏడు భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ప్రవహిస్తున్నాయి అని తెలుసుకో ఈ ప్రదేశంలో ప్రజలు వేల యుగాలు యజ్ఞంలో పరమాత్మను ఉపాసిస్తూ ఉంటారు ఈ ఏడు ధారల్లో సరస్వతీ నది కొన్ని చోట్ల కనిపిస్తుంది కొన్ని చోట్ల కనిపించదు ఇప్పటికి కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది కొన్ని చోట్ల కనిపించదు ఈ సప్తగంగలు త్రిలోక ప్రఖ్యాతిని గడించాయి కూడా హిమవత్ పర్వతం మీద రాక్షసులు హేమకూట పర్వతం మీద గుహ్యకులు నివసిస్తూ ఉంటారు నిషద పర్వతం మీద సర్పాలు నాగులు నివసిస్తూ ఉంటారు గోకర్ణ పర్వతం సాక్షాత్తు తపోవనమై ఉంది అక్కడ తపస్సులు నివసిస్తూ ఉంటారు దేవతలకు అసురులకు శ్వేత పర్వతం నివాస స్థానమై ఉంది నిషదగిరి మీద గంధర్వులు నీలగిరి మీద బ్రహ్మ ఋషులు నివసిస్తూ ఉంటారు శురంగవంత పర్వతం మీద దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ విధంగా స్థావర జంగమాత్మకమైన ప్రాణులన్నీ ఈ ఏడు పర్వతాలను ఆశ్రయించుకొని జీవిస్తున్నాయి వీరి వృద్ధి దైవము మానుషము అని రెండు విధాలుగా కనిపిస్తున్నాయి మేలు కోరుకునేవారు ఈ వృద్ధిని నమ్మాలి శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ